Subscribe to Color Frames. Bharat. పాక్ మధ్య మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు ఈ ఏడాది జరగనున్న టీ ట్వంటీ కప్ ద్వారా క్రికెట్ ప్రేమికులు దాన్ని ఆస్వాదించనున్నారు ప్రపంచ కప్ కోసం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో పాకిస్తాన్ భారత్ గ్రూప్ టూ నుంచి పొట్టి కప్ సమరానికి పోటీలో పాల్గొంటున్నాయి చిరకాల ప్రత్యర్థులైన రెండు జట్లు ఈ ఏడాది దుబాయ్ వేదికగా అక్టోబర్ ఇరవై నాలుగున జరగనున్న మ్యాచ్లో తలపడనున్నాయి ఇక అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు టీ ట్వంటీ కప్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్టు యుఏఈ చేరుకున్నాయి ఇక ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యుల భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎంఎస్ ధోని ఈసారి కొత్తగా మెంటర్ పాత్రలో జట్టుతో కలిసి పనిచేయబోతున్నాడు అలాగే కోహ్లీ కెప్టెన్గా రవిశాస్త్రి కోచ్గా ధోని మార్గ నిర్దేశనంలో ఈ జట్టు విజేతగా నిలవాలని ఉవ్విల్లూరుతోంది ఇక టీమిండియా తన తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో పోటీ పడనుండగా ఈ మ్యాచ్లో పాల్గొనే తుది జట్టును ఇప్పటికే బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం పాక్తో మ్యాచ్లో రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా రానుండగా మూడో స్థానంలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నారు ఇక వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా రిషబ్ పంత్ రానుండగా ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడనుండగా పేస్ బౌలింగ్ బాధ్యతలను బూమ్రా మహ్మద్ షమీ భువనేశ్వర్ కుమార్ మోయనున్నారు ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీలో నమీబియా నెదర్లాండ్ బంగ్లాదేశ్ ఐర్లాండ్ ఒమన్ గినియా స్కాట్లాండ్ శ్రీలంక జట్లు రౌండ్ వన్లో లో పోటీ పడబోతున్నాయి ఇక సూపర్ ట్వెల్వ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ భారత్ న్యూజిలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ పోటీ పడనున్నాయి